హలో ప్రైస్ ద లార్డ్. మీరు ఎలా ఉన్నారు? మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు కామెంట్ బాక్స్ కంటే మా వాట్సాప్ నంబర్కు లేకపోతే మా ఫోన్ నంబర్కు మీరు ఫోన్ చేసి తెలియపరిస్తే మా ప్రార్థన యూదులు నోట్ చేసి నాకు ఇస్తారు. నేను ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరి నీతిమంతుల యొక్క ప్రార్థన బలమైనదని రాయబడి ఉంది. సో నాలాంటి వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. కొద్ది దినాలుగా దేవుడు జయ జీవితాన్ని గురించి మనతో మాట్లాడుతున్నాడు. మీ ఖచ్చితంగా దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. జయ జీవితం మనలను ప్రోత్సాహపరచడమే కాకుండా మనలను బలపరచడమే కాకుండా రాబోతున్న దినాల్లో మనలను నిత్య జీవానికి వారసులుగా కూడా చేస్తాయి. మీ కనుక జయం లేకపోతే మీరు పరలోక రాజ్యంలో అడుగుపెట్టలేరు. ప్రకటన గ్రంథం 3:21 జయించిన వాణ్ణి నాతో పాటు సింహాసనంలో కూర్చుండి పెడతానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీ జీవితంలో జయం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ జయ జీవితానికి దేవుని యొక్క ఆలోచనలను దేవుని యొక్క మాటలను మన శ్రద్ధగా విని పాటిస్తే సింపుల్గా జయం పొందుకుంటాం. అందుకొరకే జయించిన దేవుడు వలన జయం పొందిన కొంతమంది భక్తుల యొక్క చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. దానిలో ఒక్కడే దావీదు. కొద్ది దినాలుగా దావీదు గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. చూడండి, తన ఇంటిలోండి బయలుదేరుతున్నప్పుడు మొదటిగా తండ్రి మాటకు గోలియాతు దావీదు ఒక విషయం మనం చూస్తే, తన ఇంటిలోండి బయలుదేరుతున్నప్పుడు మొదటిగా ఆయన తన తండ్రి మాటకు లోబడుతున్నాడు. 1 Samuel 17:15-17 చదివితే ఆయన ఎక్కడో వాళ్ళ నాన్న చెప్పాడు, ఒరే నువ్వు అభిషేకించబడినవాడు అయినప్పటికీ నువ్వు వెళ్ళి గొర్రెలను కాయరా బాబు, తర్వాత నీ అభిషేక సంగతి చూసుకుందామని ఆయన్ని మందలోనికి పంపించేశాడు. అరే తండ్రి చెప్తే మనం అన్నిటికీ లోబడాలి కదా. అభిషేకం గొర్రెలను కాసుకోవటానికి కాదు కదా, కానీ తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే అభిషేకించబడటానికి ముందే ఆయన గొర్రెలను కాసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏదో కొత్తగా అభిషేకం చేసి ఆయన్ని గొర్రెలను కాసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. అభిషేకించబడింది రాజుగా ఉండటానికి, అది మన అందరికీ తెలుసు. 1 Samuel 16:13 అలాగ రాయబడి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటాడంటే గొర్రెల కాయమంటున్నాడు, విధేయుడు అయ్యాడు. ఇప్పుడు సడన్గా దావీదు పిలిపించి, అబ్బాబ్బా నువ్వు గొర్రెల కాసుకుంటే చాలు, మీ బ్రదర్స్ గోలియాత్ దగ్గర ఉన్నారు, యుద్ధ కాలంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆ యుద్ధం చేసి నీ సహోదరులకు ఆహార పాత్రలు ఇచ్చిరా అని చెప్పి పంపుతున్నాడు. ఇప్పుడు దానికి నో చెప్పట్లా లోబడుతున్నాడు. ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, బైబిల్లో క్లియర్గా ఉంది, 1 Samuel 15:23, 15:23 ఏమని ఉందంటే, బలులు అర్పించినది కంటే విధేయత చూపించట ఉత్తమం. మీలో విధేయత లేకపోతే, ఒబీడియన్స్ లేకపోతే మీరు ఎన్ని చేసినా దేవుని కార్యం జరగదు. వెంటనే లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు. నా అభిషేకం ఎంత, నేనెంత, అబ్బా ఆ మాట ఒక్కటి కూడా లేదు. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగిన వారికే పరిశుద్ధాత్మ అనే విషయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అపొస్తల కార్యం 5:5, విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ 5:32. అపొస్తల కార్యం 5:32 విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. అంతేకాదు, దేవుని మాట విని లోబడిన వారు మారుమనసు పొందారు, బాప్టిజం తీసుకున్నారు. విధేయులైన వారికి స్వస్థత, దోస్ వర్ ఒబేయింగ్, దే విల్ ఎంజాయ్ ద గాడ్స్ డివైన్ హీలింగ్. ఎక్సోడస్ 15:26 రాయబడి ఉంది. నిర్గమకాండ 10:26
నా మాటను శ్రద్ధగా విని లోబడితే నీకు స్వస్థత. ఈరోజు ఈ లోబడే విషయంలో మనము సంపూర్ణంగా ముందుకు సాగకపోతున్నాం. అదే మీ జీవితానికి ఆటంకం కింద ఉందేమో. వాక్యానికి లోబడాలి, దేవజలకు లోబడాలి. చూడండి, ఎవరి పత్రిక 13:10 రాయబడి ఉంది, మీ పైన ఉన్న నాయకులు లెక్కప్ప చెప్పవారు వారే మిమ్మల్ని కాయించినారు కనుక వాళ్ళ మాట విని వాళ్ళకు లోబడి ఉండాలంట. అలాగే భార్యాభర్తకు లోబడాలి, చిన్నపిల్లలు పెద్దలకు లోబడాలి, పరిశుద్ధాత్మ ఇన్నర్ వాయిస్కి లోబడాలి, మనస్సాక్షికి లోబడాలి. ఈ లోబడటమే కష్టం, ఆ విషయంలో కూడా లోబడ్డ కష్టమని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. తన ఆత్మను మీ అందు ఉంచి ఆయన మాటలు కైకొన్నవారు గాను లోబడేవారు గాను చేస్తాడంట. యెహెజ్కేల్ గ్రంథం 36:26 రాయబడి ఉంది. సో పరిశుద్ధాత్మను మీలో ఉంచి మీరు లోబడేవారుగా చేస్తాడు. విధేయత గలవారుగా ఉండండి. విజయం మీదే. పాపాన్ని, శాపాన్ని, శరీరాన్ని మీరు జయించగలుగుతారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని జయించగలుగుతారు. లోకాన్ని జయించగలుగుతారు. ప్రభువును దీవించగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభువా నీకు లోబడేవారుగా చేయండి. పరిశుద్ధాత్మతో, శక్తితో, వెలుగుతో నింపమని అడుగుతున్నాను. దేవుని యొక్క కొలతలేని ప్రసన్నం ఇప్పుడే తాకాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే ముట్టండి ప్రభా. ఆశీర్వాదముతో, అద్భుతముతో నింపమని, దీవించమని, బలపరచమని, అభిషేకముతో నింపమని, దైవిక మహిమతో నింపమని వర్తనే చేయమని తండ్రి ప్రభా. లోబడేవారుగా చేయండి, లోబడేవారుగా తేండి, లోబడే మనస్సు తెచ్చండి. పరిశుద్ధాత్మ అభిషేకం యేసునామలు తాకడగాక. ఇప్పుడే ముట్టండి, తాకమని యేసునామలు అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.